చాలా ఉంటుంది కి అండ్ తలమంచి గ్రామ ప్రజలకి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక విలేకరులకి. ఈ ఎంఎస్పీ రైతుకు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు కనీస మద్దతు చెల్లించాలా అనే గొప్ప సంకల్పంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్పీ రేటు ఫిక్స్ చేస్తుంది. ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్. కేంద్రంలోనే ఒక అగ్రికల్చర్ రెస్టారెంట్ మనం పోస్ట్ చేయడం జరిగింది. మీరు రాగానే కూడా ఫస్ట్ ప్రైమరీ అనాలిసిస్ అగ్రికల్చర్ రెస్టారెంట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు చెప్తారు ఎంత మాయిశ్చర్ వచ్చింది, 20 ఉందా 21 ఉందా. మామూలుగా మీరు ఈ రోజు తన కార్యదర్శి తన చుట్టూ ఉండే కోటరీ వాళ్ల దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చేతులు వాళ్ల చేతుల్లో చిక్కి ప్రజలను దారి మళ్లించాలనే ఉద్దేశంతో ఈ జన చైతన్య యాత్రల పేరుతో మళ్ళా బయటకు వచ్చాడు. మరోసారి ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు. చైతన్యవంతులు కాబట్టే ఇటువంటి ముఖ్యమంత్రి మాకొద్దని చెప్పి చంద్రబాబు ముఖాన ఊసి ఇంటికి పంపించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగే ఏకైక శక్తి సామర్థ్యం ఉన్న ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి అన్ని స్థానాలు మాకిచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టాం, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టాం, జలయజ్ఞం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, మద్యపాన నిషేధం విడతల వారీగా పేదలందరికీ ఇళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కనీసం అభినందించలేదు, ఓర్చుకోలేకపోతున్నావు, ఓర్వలేకపోతున్నావు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నువ్వు చెయ్యి ఎత్తి చూపిస్తే దాన్ని సరిదిద్దుకుంటాం మేము, కానీ తప్పు చేస్తుంటే. ఆ విధంగా కాకుండా ఏదో చైతన్య యాత్రలు అవసరమా నీకు ఇప్పుడు చైతన్య యాత్రలు? ఏవైతే మేము ప్రజలకు ఇస్తామని చెప్పామో దానికి మేము సిద్ధంగా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. మాకు ప్రజలిచ్చిన తీర్పుకు ప్రజల దగ్గర మా తల ఉంచి రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారే తప్ప నీలాగా మోసగాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏదో ఈరోజు వ్యాన్ ఎక్కేసి మద్యం రేట్లు పెరిగిపోయినాయంట, ఈయనకెందుకు? ధరలు పెంచేశారు తమ్ముళ్ళు, మీరు కనీసం క్వార్టర్ బాట్లైనా కొనుక్కోగలుగుతున్నారా అని అన్నాడు 9 సంవత్సరాలు తర్వాత 5 సంవత్సరాలు చేసిన ఈ ప్రబుద్ధుడు వ్యాన్ లో మైక్ పట్టుకొని మాట్లాడొచ్చా? మరలా చెప్తున్నా, ప్రజలు అమాయకులు కాదు, తెలివిగల వాళ్ళు. తెలివిగల వాళ్ళు కాబట్టే, చైతన్యవంతులు కాబట్టే మా పార్టీకి, మా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేశారు. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించబోతున్నారు ప్రజల ఆశీర్వాదంతో. నువ్వు ఏమీ చేయలేవు, నీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది ఈ రాష్ట్రంలో, నూకలు చెల్లిపోయాయి. ప్రజలు అనుకుంటే ఏమి చేయగలగరో అదే చేశారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు. మంచివైతే మేము తీసుకుంటాం, సరిదిద్దుకుంటాం తప్పులు చేస్తే. అంతే తప్ప ఇటువంటి డ్రామాలు ఆపు. చైతన్య యాత్రలు ఎందుకు, ఇంకా చైతన్య యాత్రలు? అందుకే అంటున్నా ఇది నీ శవయాత్ర, ప్రజా చైతన్య యాత్ర కాదు.